ఎక్స్ప్రెస్ అండ్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. బాలయ్య చేతి వాడడం అందరికీ తెలిసిందే. మన నంద్యాల ప్రచారంలో అభిమాని గోప గుయ్యమనిపించాడు. గతంలో కూడా ఇలాంటి సందర్భాలు చాలానే జరిగాయి. దేశవ్యాప్తంగా ఇది ఇప్పుడు వివాదానికి దారితీసింది. అంతేకాదు జాతీయ మీడియా బాలయ్యని టీడీపీని ఏకపారేసింది. ఇప్పుడు దాన్ని ఎలా కవర్ చేసుకోవాలో అర్థం కావట్లేదు టీడీపీ నేతలకి, అధిష్టానానికి. బాలయ్య కొడితే అది అభిమానులకు పండగట, ఆయన చేయి పడితే అది అదృష్టమేనట, ఇలా ప్రచారం చేస్తున్నారు టీడీపీ నేతలు. సరే, ఇంతటితో ఆగితే బాగుంటుంది. ఇదే మాట డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా అనేశాడు. వివరాల్లోకి వెళ్తే ఖమ్మంలో బాలయ్య పైసా వసూల్ ఆడియో ఫంక్షన్ కు అభిమానులు భారీగా తరలివచ్చారు. అలాగే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా తడుస్తూ నించిన బాలయ్యను పొగడతలతో ముంచెత్తాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. బాలకృష్ణకు బౌన్సర్లు అవసరం లేదని, అతని అభిమానులే అతని సెక్యూరిటీ గార్డ్స్ అని చెప్పుకొచ్చాడు. మరో మాట కూడా చెప్పారండోయ్, బాలయ్య ఎవరినైనా కొడితే అది ప్రేమతో మాత్రమే కొడతారట, దాన్ని అంత పెద్ద సంఘటనగా భావించకూడదట. బా, ఏం భజనండి బాబు అంటున్నారు నెటిజన్లు. సరే, ఇంకేమన్నారంటే అందులో ఆయన అభిమానులు కూడా ప్రేమతో కొట్టడాన్ని చాలా సంతోషంగా భావిస్తారట, ఆయన దెబ్బల్ని అలా ఆస్వాదిస్తారట. అవునా? దీనిని మీడియా వద్ద పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదని, బాలయ్య కామన్ సెన్స్ తో కొట్టడాన్ని ప్రజలు అభిమానులు అసలు పట్టించుకోరని మరో స్టోరీ కూడా చెప్పేశాడు పూరి జగన్నాథ్. బా పూరి, ఏం చెప్పావయ్యా, పూరిని కూడా అలా పీకితే బాగుండు ప్రేమతో అని నెటిజన్లు పంచిలేస్తున్నారు. ఇంకా ఏమన్నాడంటే పూరి వినండి, బాలయ్య ఫ్యాన్స్ అతని చేయి తగిలితే హ్యాపీగా ఫీల్ కావాలి కానీ బాధపడకూడదట, ఇక్కడే మండింది. దీనిపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి, వెటకారంగా పంచలేస్తున్నారు. బాలయ్య పూర్ని ప్రేమగా అటు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ రెండు పీకులు పీకితే బాగుంటుంది, చూడాలి మా కోరికగా ఉందని నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. దేనికైనా ఒక హద్దుండాలి, మరీ పూరి ఇంత భజన చేయాలా బాలయ్యకి అని కూడా అంటున్నారు. పైసా వసూల్ సినిమా రిలీజ్ అయ్యాక అలాగే పీకుతాడులే అని పూరిపై పంచలేస్తున్నారు. బాలయ్య లిస్ట్ లో నెక్స్ట్ పేరు పూరిదే అంటూ మరికొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి బాలయ్య చాలా తొందరగా పూరికి ప్రేమ పంచాలి, ఎందుకంటే ఈ మధ్య డ్రగ్స్ వ్యవహారంలో సంచలనం సృష్టించాడు కదా పూరి, అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకోమని ఒకసారి ప్రేమగా ప్లీజ్ బాలయ్య పూరిని కాస్త ప్రేమగా రెండు పీకవా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.